విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కర్కాటక రాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే, మీ జాతకంలో దశ అంతరదశ గ్రహస్థితి ఎలా ఉంది దాన్ని పరిశీలించండి. దాన్ని పరిశీలించిన తర్వాత ఈ గోచర గ్రహస్థితి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. బికాజ్ నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే, గోచరం లోపల గ్రహస్థితి కర్కటక రాశి వారికి చాలా బాగుండబోతుంది. మీ జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు, దశ అంతర్దశ సరిగ్గా లేకపోయితే మీకు కాస్త ఇబ్బందికరమైన స్థితి తప్పకుండా ఉండి తీరుద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే, మీ జాతకం మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నైతే ప్రజెంట్ కర్కటక రాశి వారి గ్రహస్థితి కనుక మీరు గమనించండి అయితే, రాశి నుంచి తృతీయ స్థానంలో కేతు ఉండబోతున్నాడు, రాశి నుంచి అష్టమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు. ఇది మీకు కాస్త మైనస్ పాయింట్ అయితే ఉండబోతుంది ఈ 15 రోజులకు. అండ్ రాహు రాశి నుంచి భాగ్యస్థానంలో ఉన్న మంచి విషయం, కర్మస్థానంలో కర్మాధిపతి ఉన్నాడు మంచి విషయం. ఏకాదశ స్థానం లోపల గురువు, శుక్రుడు, రవి, బుధుడు ఈ 4 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల కర్కటక రాశి వారికి రాబోయే రోజుల్లో ధైర్యం ఎక్కువ వచ్చి తీరుద్ది, ధైర్యం ఎక్కువ వచ్చుద్ది అని ఒక రకమైన సర్కిల్ పెరుగుతుంది. సర్కిల్ అంటే అది శత్రువుల సర్కిల్ అనుకోండి, మిత్రుల సర్కిల్ అనుకోండి, మన ఆప్తుల సర్కిల్ అనుకోండి, లేకపోతే మనం దేనైతే ఎక్కువ కోరుకుంటున్నామో అవి ఇష్టపడిన వస్తువులు దగ్గర రావడం అనుకోండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కోరుకున్న వస్తువులు కోరుకున్న పరిస్థితి ఈ 15 రోజుల్లో మీకు దక్కే అవకాశం అయితే ఉంది. కానీ ఆఫ్టర్ 15th తర్వాత, ఆఫ్టర్ 15th జూన్ తర్వాత అప్పుడు పరిస్థితి మళ్ళీ మారుద్ది. దాని లోపల ఈ 15 రోజులు మీకు చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతున్నాయి. ఫస్ట్ మనం బిజినెస్ గురించి చూసుకుందాం. రాశి నుంచి దశమ స్థానం లోపల కర్మస్థానం లోపల కుజుడు ఉన్నాడు. ఈ కుజుడికి పాపకర్తర యోగంలో చూసుకుని ఒక పక్కన రాహు, ఇంకో పక్కన రవి, ఇంకో పక్క గురువు ఉండడం వల్ల మంచి విషయమే. కానీ పాపకర్తర యోగం ఉండడం వల్ల వ్యాపారస్తులకి అదే రకంగా ఈ దశమ సప్తమ స్థానంలో మకర రాశి వచ్చింది. ఈ దీనాధిపతి కూడా చూసుకున్నట్లయితే ప్రజెంట్ అష్టమ స్థానంలో ఉన్నాడు. ఎవరైతే విదేశాలకు సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి బాగుంటుంది. ఎవరైతే భూమికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నారు లైక్ దట్, ఎలా అంటే మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, శనికి సంబంధించిన వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, అలాంటి వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. వ్యాపారం లోపల స్నేహం పెరగబోతుంది, వ్యాపారం లోపల స్నేహం పెరగబోతుంది. ఈ స్నేహం వల్లనే కాస్త మనకు కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలో అభివృద్ధి కలగడం వల్ల కాస్త ఎక్స్పాండ్ బుద్ధి ఎక్కువ అవుతుంటుంది. విద్యార్థులకు కనుక చూసుకుంటే కర్కటక రాశి విద్యార్థులు ఎవరైనా కానివ్వండి, రాశి నుంచి పంచమాధిపతి కనుక మీరు పరిశీలించినట్లయితే మీకోసం ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ లోపల మీకు కుజుడు అవుతాడు. కుజుడు ప్రెజెంట్ కనుక చూసుకుంటే దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానంలో ఉండడం వల్ల కుజుని 8వ దృష్టి కూడా ఈ పంచమ భావం పైన ఉండబోతుంది. అని ప్రెజెంట్ పంచమ భావం పైన మల్టీ గ్రహాల సంబంధం ఉంది. మల్టీ గ్రహాల సంబంధం ఉండడం వల్ల ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గురువు, శుక్రుడు, రవి, బుధుడు, కుజుడు, శని, రాహు ఇన్ని గ్రహాల సంబంధం గోచరం లోపల మీ రాశి నుంచి పంచమ స్థానంలో ఉంది. కాబట్టి విద్యార్థులకు చాలా బాగుండబోతుంది. అంటే కాస్త బాగుండడం అంటే ఏం తెలుసా, మనకి ఇది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి, ఇది కూడా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, అన్నీ చేయాలనిపిస్తుంటుంది. కానీ ఏం చేయాలి ఫైనల్ మనము అర్థం అవ్వదు. ఇలా ఆలోచిస్తూ చూసుకున్నట్లయితే టైం అయిపోతుంది. ఇదేంటి టైం కాకుండా అలా మీరు ఏం చేయండి తెలుసా, మీ జాతకంలో ముందు జాతకం పరిశీలించండి. ఈ గోచరం మారుతుంటది, మీ జాతకం పర్మనెంట్ అలాగే ఉంటుంది. మీ జాతకంలో పంచమ స్థితి భావం ఎలా ఉంది చూడండి, అందులో ఏ ప్లానెట్ ఉంది చూడండి, దానికి ఎవరు చూస్తుంది చూడండి, ఆ రకమైన కెరియర్ ఎంచుకోండి చాలు. ఇక ఎవరైతే ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు బాధపడుతున్నారో వాళ్ళకి ఆ సమస్యల నుంచి బయట అయితే పడే అవకాశం అయితే ప్రబలంగా ఉంటుంది. వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడే స్థితి అయితే పర్మనెంట్ ఉండి తీరుద్ది. సొల్యూషన్ తక్కువ ఉంది, ఫస్ట్ అంటే సొల్యూషన్ తక్కువ ఉంది. థర్డ్,
3 జూన్ తర్వాత ఈ కర్కటక రాశి వారు ఆరోగ్యపరంగా ఎవరైతే చాలా బాధపడుతున్నారో వాళ్ళ లైఫ్ లోపల సొల్యూషన్ దక్కుద్ది. ఆ సొల్యూషన్ మీరు ఇంప్లిమెంట్ చేయండి, మీ జీవితం లోపల అప్లై చేయండి. ఆ సొల్యూషన్ మీకు కాస్త ఉపయోగం అయితే తప్పకుండా అయి తీరుద్ది. ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నది ఈ కర్కటక రాశి వారి ప్రేమ జీవితం లోపల అసలు ప్రేమనా కాదా అని డౌట్ వీరికే వచ్చుద్ది. ప్రేమనా లేకపోతే మోహమా డౌట్ మీకే వచ్చుద్ది. ఎందుకంటే ప్రజెంట్ స్థితి ఆ రకంగా ఉంది, నిజమేంటి అబద్ధం ఏంటి తెలియని స్థితి లోపల కర్కటక రాశి స్థితి ఉండబోతుంది. కాబట్టి అవన్నీ ఆలోచించకుండా ఈ ప్రేమ దోమ అలాంటి ఏం పట్టించుకోకుండా మీరు కెరీర్ పైన ఫోకస్ పెట్టుకోండి. ఎందుకంటే పంచమ స్థానం కెరీర్ కూడా అవుతుంది. 9వ భావాధిపతి కనుక మీరు చూసుకున్నట్లయితే అది మీకోసం బాగానే ఉంటుంది. గురువు రాశి నుంచి ఏకాదశి ఉన్నాడు అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు కెరీర్ పైన ఫోకస్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఈ ప్రేమ జీవితంలో ఉన్నది పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఆనందంగా అనిపిస్తుంది, మరొకసారి చాలా దుఃఖం ఇచ్చుద్ది. అంటే ప్రేమ అలాగే ఉంటుందని నాకు తెలుసు, కానీ దానికి ఒక ముఖ్య విషయం ఏంటంటే మనము ప్రెజెంట్ సిచ్యువేషన్ మనకు దానికోసం వేస్ట్ చేసాల్సిన టైం లేదు. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మీరు వేరే దాని లోపల ఆనందం వేరే దానిలో ఎక్కువ మీరు పని చేయడానికి ప్రయత్నించండి. ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసినది ఫైనాన్షియల్ కండిషన్ ఇక్కడ కర్కటక రాశి వారికి చాలా బాగుంది. నిజంగా ఫైనాన్షియల్ కండిషన్ కర్కటక రాశి వారికి 1 జూన్ నుంచి 15 జూన్ వరకు, 1 జూన్ నుంచి 15 జూన్ వరకు నిజంగా చాలా బాగుండబోతుంది. ఫైనాన్షియల్ కండిషన్ లోపల మీకు రావాల్సిన డబ్బు లోపల అభివృద్ధి కనబడుతుంటది. మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బులు వచ్చి అవుతుంటది. అని మీరు ఇన్కమ్ లోపల కూడా చాలా మార్పులు జరుగుతాయి. ఇన్కమ్ సోర్స్ లోపల కూడా చాలా మార్పులు జరగడం వల్ల అవి మీకోసం చాలా బాగానే అయితే ఉండి తీరుద్ది. అంత దిగులు పడే అవసరం అయితే ఇప్పుడు కర్కటక రాశి వారికి అయితే కనిపించలేదు. ఆర్థిక పరంగా ఇక్కడ కర్కటక రాశి వారికి ఏంటంటే కాస్త కొన్ని విషయంలో భయం కూడా కలుగుతుంటది. ఎందుకంటే ఇప్పుడు మనం డబ్బు సంపాదించుతున్నాము, అది ఒకటేసారి అయిపోతే ఎలా? తప్పకుండా అయిపోతుంది. ఎందుకు అలా తెలుసుకోండి, ఈ ధనాధిపతి లాభస్థానంలో ఉండడం వల్ల మీకు డబ్బు చాలా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? 15 జూన్ తర్వాత మీకు మళ్ళీ ఖర్చులు ఆ విధంగా పెరుగుతాయి. కాబట్టి ఆ విధంగా డబ్బు కూడా ఇస్తాడు, ఆ విధంగా మీద ఖర్చు కూడా చేయించుకుంటాడు. అని 15 జూన్ తర్వాత మీ ఆరోగ్యం మీ ఫ్యామిలీ లోపల ఒక వ్యక్తి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, వాట్ ఎవర్ రీజన్ ఏదైనా కావచ్చు, ఖర్చు ఆ పీరియడ్ లో ఆ టైం లోపల చాలా అవుతుంది. మీరు అనుకున్న కన్నా ఎక్కువనే ఖర్చు అవుతుంది. అదృష్టం మనం తర్వాత మాట్లాడుకుందాం. మ్యారీడ్ లైఫ్ కనుక చూసుకున్నది కర్కటక రాశి వారికి ప్రెసెంట్ మ్యారీడ్ లైఫ్ అంత బాగా అయితే లేదు, అంత అనుకూలంగా అయితే లేదు. మీరు ఎంత ఏవైతే కలలు కంటున్నారో దాని గురించి అంత నేను బాగా అయితే నేను చెప్పాను. ఎందుకంటే లేనిది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది సప్తమ స్థానానికి కెదు చూస్తున్నాడు. ఈ సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు అని దీనికి ఎలాంటి శుభగ్రహ సంబంధం లేదు. దీనికి ఎలాంటి శుభగ్రహ సంబంధం కూడా లేకపోవడం వల్ల సప్తమ స్థానం ఇది మీకోసం దాంపత్య జీవితం కోసం అంత బాగాలేదు. ఆ గురువు చూస్తున్నా నేను ఒప్పుకుంటాను, సప్తమాధిపతి అష్టమ స్థానంలో నేను ఒప్పుకుంటాను. కానీ ఒక విషయం మీరు తెలుసుకోండి, ప్రజెంట్ స్థితికి ఎలా ఉందంటే ఈ పెళ్ళి ఎవరైతే చేసుకోవాలనుకుంటారో, ఎవరికైతే పెళ్ళి అవ్వలేదు, ఎవరైనా పెళ్లి చేసుకోండి, జాతకం చూసి పెళ్లి చేసుకోండి. మోసపోయే అవకాశం అయితే చాలా బాగా ఎక్కువ కనబడుతుంది కర్కటక రాశి వారికి. ఒకవేళ పెళ్ళి అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కాస్త జాగ్రత్తగానే ఉండండి. ఎక్కువ కనుక మీరు అక్కడ కాస్త కొట్లాటలు మిస్ అండర్స్టాండింగ్ కాస్త తగులు అయ్యే అవకాశం స్థితి అయితే ఉంది, నేను కాదనట్లేదు. కానీ ఎవరైతే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కాస్త జాతకం చూసి పెళ్లి చేసుకోండి. సంబంధాలు వచ్చుతాయి, సంబంధం రావడం వల్ల లేదు. రేపు 3 జూన్ తర్వాత మీకు సంబంధం తప్పకుండా వచ్చి తీరుతుంటే ఏదో ఒకటి ఖాయం అవుతుంది, కానీ ఖాయమే లోపల చూసి చేసుకోండి. ఇది నా సజెషన్. ఫ్యామిలీ జీవితం ఎలా ఉంటుంది, ఫ్యామిలీ ఎలా ఉంటుంది కర్కటక రాశి వారికి ఈ జూన్ 1 నుంచి జూన్ 15 వరకు? చూడండి, ఫ్యామిలీ గురించి కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ధనస్థానం గురించి చూడాలి. ఫ్యామిలీ లోపల కొన్ని స్థితులు ఎలా ఉంటాయంటే మనం అనుకున్న కొన్నిసార్లు చాలా బాగుంటుంది, కొన్నిసార్లు చాలా బాగోదు. ఇదేంటంటే మీరు అలాగే మీరు ఉన్నది చెప్పారంటే ఎలా చెప్పారో అర్థం చేసుకోండి. కొన్నిసార్లు చాలా బాగుంటుంది, కొన్నిసార్లు బాగుంటుంది, ఎందుకు అలా చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ కుజున్ 4 దృష్టి మీ రాశి లోపల ఉండబోతుంది. ధనస్థానం, ఈ ధనస్థానం ఏదైతే ఉందో ఇది మన కుటుంబం, మన ఓన్ హౌస్ ఉంది. అని చతుర్థ స్థానం ఇది మన ఏకాదశ స్థానం ఉండడం వల్ల ఫ్యామిలీ ప్రెజెంట్ అయితే బాగానే ఉంది. మరింత దిగులు పడే అవసరం అయితే లేదు. మనకు అనిపిస్తుంటది అరే ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి ఎలా బాగుందని మనకు చెప్తుంటారు, కాదు మీరు దాన్ని ఎలా చూస్తున్నారో అది సిచ్యువేషన్ అలా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కర్కటక రాశి వారు చాలా ఈజీగా దాన్ని టేకప్ చేసి ముందుకెళ్తారు. అంటే చూసే దృష్టికోణ లోపల అన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి. జాబ్ కనుక చూసుకుంటే కర్కటక రాశి వారికి జాబ్ ప్రెజెంట్ స్థితి లోపల పర్లేదు, బాగానే ఉంది.
అని ఎవరైతే జాబ్ కోసం వెతుక్కుతున్నారో, ఈ కుజుడు ఉండడం వల్ల 10th దశమాధిపతి, ప్రొఫెషనల్ కావచ్చు జాబ్ కావచ్చు, చాలా బాగుంది, చాలా బాగుంది. కొత్త జాబ్ కోసం వెతకాలన్నా కూడా వెతకండి, జాబ్ మానేయాలనుకున్నా మానేయండి, జాబ్ ఎప్పుడు మానేయండి, కొత్త జాబ్ వచ్చిన తర్వాత మానేయండి, రాంగ్ డిసిషన్ తీసుకోకండి. ప్రొఫెషనల్స్ వారు కూడా ఈ టైం చాలా బాగుండబోతుంది, చాలా పని చేయండి, చాలా చాలా పని చేయండి, చాలా కష్టపడండి, ఈ సమయాన్ని చాలా ఉపయోగించుకోండి. ఈ 15 రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకోసం చాలా ఎక్కువ ప్రేమించండి, చాలా ప్రేమతో ఉండండి, మీ పైన మీరు ఎక్కువ పని చేయండి, మీకోసం మీరు ఎక్కువ పని చేయండి, ఎవరి గురించి ఎక్కువ ఆలోచించకండి, కేవలం మీకోసం మీరు ఆలోచించండి. ఈ టైం మీకోసం చాలా చాలా ముఖ్యమైన స్థితి ఉండడం వల్ల దీన్ని మీరు ఎంత వాడుకుంటారో ఇది మీకు తర్వాత అంత పేషెన్స్ ఇచ్చుద్ది, అంత గౌరవం కూడా ఇచ్చుద్ది. ఇది చాలా ముఖ్యమైన స్థితి ప్రజెంట్ కర్కాటక రాశి వారికి. ఇంత చూసిన తర్వాత అదృష్టం ఎలా ఉంటుంది, దీని పర్సంటేజ్ కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారికి ప్రజెంట్ శని ఒక్క బాధ వదిలేసినట్లయితే అనుకున్న పని కాస్త కావచ్చు, మనకి ఇష్టంది కాలేకపోవడం వల్ల కాస్త బాధ వచ్చుద్ది, నేను ఒప్పుకుంటాను. కానీ దానికన్నా ముఖ్య విషయం ఏంటంటే శని ఒక్క వదిలేసినట్లయితే మిగతా గ్రహాలు మీ అనుకూలంగానే ఉన్నాయి, మీ పక్షాన ఉన్నాయి. కానీ శని ఒక్కడు సరిగ్గా లేకపోయినా కూడా మిగతా పనులు సరిగ్గా చెయ్యం, అంటే బద్ధకాన్ని ఇస్తాడు శనిదేవుడు, శనిదేవుడు బద్ధకాన్ని ఇస్తాడు, ఆలస్యాన్ని పెంచుతుంటాడు. నేను చెప్పాను చూడండి, మన పైన మనీ చేయమని థాట్ వచ్చుద్ది, అరే మన పైన మనం చాలా కష్టపడితే డబ్బులు సంపాదించగలుగుతాం, పేరు పొందగలుగుతాము, చాలా అనిపిస్తుంటుంది. కానీ శనిదేవుడు మిమ్మల్ని చేయనివాడు, శనిదేవుడు మిమ్మల్ని చేయనివాడు. మీరు కాస్త పరిహారాలు కనుక చేసినట్లయితే, చేసుకున్నట్లయితే మనం ఒక 2-3 డేస్ తర్వాత మనం ఒక పరిహారం చెప్పబోతున్నాం కర్కటక రాశి వారికి, అందరు చెప్తుంటాము. అప్పుడు అది మీ ఆ పరిహారాలు, 3 పరిహారాలు ఉండబోతున్నాయి. ఆ 3 పరిహారాలు కనుక మీరు డీల్ చేసినట్లయితే ఈ శనిదేవుడు కూడా మిమ్మల్ని బద్ధకాల నుంచి బయట తీస్తాడు, శనిదేవుడు కూడా మిమ్మల్ని బద్ధకాల నుంచి బయట తీస్తాడు. అదృష్ట యోగం కనుక మీరు చూసుకున్నట్లయితే 89% మీ పక్షాన ఉంది, 89% అదృష్ట సహకారం మీ పక్షాన ఉండడం వల్ల మీకు దిగులు పడే అవసరం అయితే లేదు. ఒకవేళ మీ జాతకంలో గ్రహస్థితి సరిగా లేకపోవడం అయితే, దశాంతర దశ సరిగా లేకపోవడం అయితే ఇబ్బంది అయితే ఉండి తీరుద్ది. శ్రీమాత్రే నమః.